బీర్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేయగా వారికి బీర్పూర్ బీజేపీ మండల ఇన్ఛార్జ్ పడాల తిరుపతి సంగీభావం తెలిపి అనంతరం గ్రామ పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అప్పాల జలేందర్, కార్యకర్తలు జున్ను సంతోష్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో ఐదవ రోజు కొనసాగుతుంది పంచాయతీ కార్మికుల సమ్మె. మరి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రొద్దున లేచిన తర్వాత ఎవరన్నా మనకు అగుపడతారంటే మొట్టమొదటిసారి అగుపడేది మరి ఈ కార్మికులే. మరి వారు వారి కష్టార్జితం చూస్తే చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళు ఒక కూలి బయట పనికొస్తే 700 రూపాయలు వస్తే వాళ్ళకి వచ్చేది 280 రూపాయలు. ఆ 280 రూపాయల కూలీల వాళ్ళు రోజు మరి మనం చూస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ ఎంత కంపు ఉంటుందో దాన్ని తీయడానికి మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో వారు పాపం చేతులతోని కూడా మరి ఈరోజు వాళ్ళు సాఫ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కొన్ని సందర్భాలలో కుక్కలు కావచ్చు, పందులు కావచ్చు చనిపోయిన సందర్భంలో కూడా మరి ఆ అవసరం ఏ అవసరం పడ్డా మనం పంచాయతీ కార్మికులకు ఫోన్ చేసి మరి వాటిని ఇచ్చేయాల్సిన అటువంటి సందర్భంలో కూడా వారి రోజు మరి ముక్కుకు బట్ట కట్టుకొని తీసినటువంటి ఆ కార్మికుల బాధలు కేసీఆర్ కనిపిస్తలేమని చెప్పి అడుగుతున్నాం.